ఒంగోలు ట్రంక్ రోడ్లోని ఎంఎస్ ఫంక్షన్ హాల్ అద్దె చెల్లింపు విషయమై అద్దెదారులకు యజమానికి జరిగిన వివాదంలో యజమాని కార్ డ్రైవర్ అయిన కట్టా వినయ్ కుమార్పై ఒంగోలు ఒకటో పట్టణ ఎస్ఐ అమానుషంగా కొట్టి దాడి చేసి హింసించడం ఘటనపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని దళిత సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఒంగోలు ఎంసీఏ భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో దళిత సంఘాల నేతలు మాట్లాడుతూ ఎంఎస్ ఫంక్షన్ హాల్ అద్దెదారులైన మాదాల రమేష్ మాదాల అనితల అండతో ఎస్ఐ ఈ దురాగతానికి పాల్పడ్డారని అన్నారు. దళితులపై చిన్నచూపు చూస్తూ విచక్షణ రహితంగా దాడి చేస్తే జిల్లా ఎస్పీ ఎందుకు నోరు మెదపడం లేదని ఆరోపించారు. వెంటనే జిల్లా అధికారులు కలుగు చేసుకుని దళితులపై దాడి చేసిన ఒకటో పట్టణ ఎస్ఐపై ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద కేసు నమోదు చేయాలని లేని ఎడల ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో దళిత పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షులు నీలం నాగేంద్రరావు, దారా అంజయ్య, దళిత సంఘాల ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు చప్పిడి వెంగళరావు, దళిత హక్కుల సాధన సమితి అధ్యక్షులు ముప్పవరపు గోపి, యాదాల రాజశేఖర్, పాలడుగు విజయేంద్ర భజన్, దండేలి కృష్ణ, దాసరి శివాజీతో పాటు దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు. అద్దె చెల్లించట్లేదని దాని యొక్క ఓటర్ అయినటువంటి సుబ్బయ్య వాళ్ళని ఖాళీ చేయమంటే వాళ్ళు ఖాళీ చేయకుండా అతని మీద మరియు అతను పనిచేస్తున్నటువంటి మాజీ కోసినటువంటి కట్టా సుధాకర్ మీద వాళ్ళు తప్పుడు ఫిర్యాదు వచ్చేయడం జరిగింది. ఆ ఫిర్యాదు పేరు చేసుకొని ఎటువంటి సంబంధమైనటువంటి సుబ్బయ్య కారు డ్రైవర్ అయినటువంటి కట్టా వినయ్ కుమార్ని తీసుకుని వెళ్ళి ఎస్ఐ తీసుకెళ్ళటమే కాకుండా ఎంఎస్ ఫంక్షన్ హాల్లో అతను టిఫిన్ చేస్తూ ఉంటే ఆ మాదా లలిత పోలీసులకు ఫోన్ చేసి పోలీసులతోటి ఆమె బేరసారాలు మాటి మాట్లాడి కుప్పం కలిగి వాళ్ళతోటి వాళ్ళని పిలిపించి అక్కడే అతన్ని కొట్టించి వచ్చినటువంటి ఎస్ఐ సంబంధం వాళ్ళైనటువంటి ఎస్ఐ వారికి ఇద్దరు కానిస్టేబుల్తో వచ్చి వెంకటరావు కానిస్టేబుల్తో వచ్చి లాఠీలతోటి విరిగిపోయిన దాకా అతన్ని ఎటువంటి కారణం లేకుండా కొట్టి అతన్ని చిత్రహింసలు గురిచేసి అంతేకాకుండా అతన్ని మీకు ఖర్చు పెడతా అని చెప్పేసి అంటామంటే ఆమె ముందే అతను కొట్టి ఈడ్చుకుంటూ తీసుకెళ్ళి ఒక రౌడీ షెటర్ లాగా అతన్ని ఒక మాఫియా డాన్ లాగా అతన్ని ఈడ్చుకొని తీసుకుంటూ వెళ్ళి వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో తీసుకెళ్ళి వన్ టౌన్లో కూడా అతన్ని కాళ్ళకి కర్రలు పెట్టి బెల్ట్ తోటి అతన్ని కొట్టి చాలా గాయపడటం జరిగింది. అంతేకాకుండా అతను చూడటానికి వాళ్ళ సోదరుడు కట్టా సుధాకర్ మరియు మాజీ ఏఎంసీ డైరెక్టర్ అనేటువంటి ఎత్తు కోటేశ్వరరావు ఇద్దరు కూడా వెళ్తే వాళ్ళిద్దరిని కూడా వాళ్ళు బూతులాడి వాళ్ళని ఏయమైనటువంటి పదజాలంతో మాట్లాడి వాళ్ళని లోపలనివ్వకుండా వాళ్ళని కూడా నెట్టేసిన పరిస్థితి ఆరోజు జరిగింది. ఈ బాధితుడిని రిమ్స్ హాస్పిటల్లో దళిత సంఘాల నాయకులైనటువంటి నీలం నాగేంద్రరావు నేను అక్కడ పరామర్శించడం జరిగింది. అక్కడికి డిఎస్పీ ఒంగోలు ఏఎస్పీ గారు సీఐలు మొత్తం వచ్చి కూడా తెల్లవారుజామంతా కూడా ఆ కేసుని భగ్నం చేయాలని ప్రయత్నాలు చేస్తే మేము అక్కడే ఉండి అడ్డుకొని తెల్లవారుజాము 3 గంటలకి కంప్లైంట్ రాపించి మేము రావడం జరిగింది. అక్కడ డాక్టర్లు కూడా ఎస్సీ డాక్టర్ ఇంటి కూడా వాళ్ళు పోలీసులతోనే కుమ్మక్కాయి ఇంటి మిషన్ కూడా తీసుకోకుండా అక్కడున్నటువంటి డాక్టర్లని పోలీసులు మొత్తం కూడా ఈ కేసుని భగ్నం చేయాలని చూసిన పరిస్థితి కొనసాగింది. అయితే ఇప్పుడు జరిగిన కూడా 3 రోజులు కావస్తున్నా కూడా ఎస్పీ గారు నిమ్మకాయ నీరు ఎత్తినట్లు ఆయన వివరిస్తూ ఉన్నాడు. మేము ఎస్పీ గారి యొక్క చీరలను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము దళిత సంఘాల నుంచి. ఖచ్చితంగా అదేదో చీరలు తిరిగినటువంటి కిరణ కేసులో కాకుండా ఇక్కడ పట్టా వినియోగం మన కేసులో ఖచ్చితంగా ఎస్ఐని ఎస్సీ ఎస్టీ అట్రా చట్టం కింద అరెస్ట్ చేయాలి, తక్షణ విధి నుంచి తప్పించాలని దళిత సంఘాల నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఎస్పెషల్లీ ఎస్ఐ కాన్స్టేబుల్ పెట్టుబడి దాని యొక్క కొమ్ము కాసు వర్గానికి పేదలను చిత్రహింస చేసి ఆ శరీరము ఇక పనికిరాదు దుంగబడింది అనే రీతిగా ఆ విధంగా కొట్టడం వంటి రక్షక భటులు ఈ విధంగా శిక్షించడం నేను అక్కడ నెవర్ సీన్, నేను ఎన్నడూ చూడలేదు. ఏదన్నా నేరం జరిగితే ఏదన్నా ఇంకొక రకమైనటువంటి ఎఫెన్స్ ఉంటే కేసు బుక్ చేస్తారు, తీసుకొచ్చి లోపల పెడతారు, అంతేగాని ఆ విధంగా చిత్రవతగా కుట్టినటువంటి దాఖలాలు గతంలో కూడా లేవు. మరి ఎందుకు ఇలాంటి దుర్మార్గమైన పని పూనుకున్నాడో ఎస్ఐ నాకు అర్థం కావడం లేదు. గతలు ఎందుకు ప్రయత్నిస్తానని నాకు అర్థం కావడం లేదు.
తక్షణమే ఒకే ఒక మాట అడుగుతున్నాను, అతను సస్పెండ్ చేయండి ముందు ఎస్ఐని, అతని మీద అట్రాసిటీ కేసు నమోదు చేయండి. ఆ రెండు జరిగితే తప్ప ఇంకా ముందు కాలంలో కూడా ఆ ఫ్యూచర్లో కూడా ఎలాంటి కార్యక్రమాలు జరగకుండా ఎలాంటి దౌర్జన్యాలు జరగకుండా అరికట్టడానికి ఒక అవకాశం ఉంటుందని నేను వైసీపీ లీడర్గా నేను కోరుకుంటాను. గత రెండు రోజుల క్రితం రాష్ట్రంలో ఎస్ఎస్టీ యాక్ట్ మీద ఎస్ఎస్టీల మీద జరిగిన దాడుల అంశం మీద సమీక్ష పెట్టి మంత్రులతో అభివృద్ధితో సమీక్ష పెట్టి పోలీసులు ఎస్సీ ఎస్టీలతో మమేకం ఉండి వాళ్ళకి దగ్గర అవి ఎస్సీ కాలనీలకి ఎస్టీ కాలనీలకి వెళ్ళండి అని ముఖ్యమంత్రి రెండు రోజుల క్రితం చెప్పాడని మా విజ్ఞాపనలో చూశాను. ఇక ప్రకాశం జిల్లాలో పోలీసులు మాత్రం గతంలో చీరాలో కిరణ్ కుమార్ మాస్క్ పెట్టుకోలేదని ఇచ్చిన కారణంతో దారుణంగా కొట్టి అతను హత్య చేసిన సంఘటనలో ఆ పోలీసుల మీద ఎలాంటి చర్య తీసుకోనందుకు పోలీసులు మేమేం చేసినా చెల్లిద్దని ఎస్సీల మీద మరి ముఖ్యంగా ఎస్సీల మీద మాటి మాటికి దాడులు చేస్తున్నాము. కొంచెం అంబేద్కర్ ఇప్పుడు వస్తున్నటువంటి ఎస్సీ యువత చైతన్యవంతంగా ఏదైనా మాట్లాడుతున్నారని ఆ అక్కస్తో పోలీసులు జులం చూపించి వీళ్ళకి నోరు అంచాలి, ఒకరిని బాగా కొడితే మిగిలిన వాళ్ళు భయపడతారనే ఆ తప్పుడు ధోరణిలో పోలీసులు ఉన్నట్టు మనం కనపడతా ఉంది. నిన్న సమీక్ష సమావేశంలో ఏదైతే చెప్పాడో దానికి విరుద్ధంగా ప్రకాశం జిల్లాలో జరిగింది కాబట్టి ఆ సంబంధిత ఎస్ఐ మీద వెంటనే అట్రాసిటీ కేసు బుక్ చేసి అరెస్ట్ చేసి సీఎం ఏదైతే చెప్పాడో దాన్ని అమలు చేయాలని దళిత సంఘాల తరఫున మేము డిమాండ్ చేస్తాము. 20 ఏళ్ల క్రితం ఒంగోలు పట్టణంలో కాకి హింస పేటు దిగిపోయిన తరుణంలో ఎస్సీ ఎస్టీల పాలిటి నరకకోపాలుగా మారిన పోలీస్ స్టేషన్ అనే పేరుతో మేము కరపత్రం వేసి ప్రెసిషన్ కాలేజ్ దగ్గర ఉన్న అంబేద్కర్ విగ్రహం ఆందోళన చేశాం. అప్పుడు ఎస్పీ మమ్మల్ని ఒక స్థాయిగా అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జీవశేష్ గారి ద్వారా పిలిపించి గోజండ కలకుండా మాతోటి చర్చలు జరిపి ఆ రోజు సింగల్ నెంబర్ ఆడుతున్నామని తప్పలేదు కలకుండా ఎస్సీలు టార్గెట్ చేసి పోలీసులు లంచాలు తిని అమాయకులు ఎస్సీలు తీసుకొని సింగల్ నెంబర్ ఆటలు పెట్టి వీరను కొట్టి టౌన్లో ఆడే ఇతర కులాల దగ్గర కూడా మామూలు వసూలు చేసి పోలీసులు ఖరాయిగా వ్యవహరించారు. అదే పరిస్థితి మరలా వాడే ప్రకాశం జిల్లాలో జిల్లా మొత్తంలో కాకుండా ఒంగోలు కేంద్రంలో పోలీసు సీఎం చెంత పెరిగిందంటే దానికి కట్టాలీకం వారే మీద కుర్రోడ్ మీద ఎస్ఐ సమందర్వలు చేసిన కిరాకుల దాడి, ఇది అగ్రకుల కిరాయి కాకి దాడి, అగ్రకుల కిరాయి కాకి దాడి అంటే పోరు అగ్రకులలో డైరెక్ట్గా దళితుల మీద పల్లెటూరుల్లో కానీ అక్కడ దాడులు చేస్తారు. కానీ వాళ్ళు రూపం మార్చి అన్నరాజు నట రూపం మార్చి ఎక్కువ రూపం మార్చి వాళ్ళు దాడి చేయకుండా పోలీసులకు డబ్బులు ఇచ్చి ఎస్ఐలకి సీఈలకి డబ్బులు ఇచ్చి ఏదో వంగతో పోలీస్ స్టేషన్ పిలిపించి కొట్టి తప్పుడు కేసులు పెట్టే పరిస్థితి ఉంది. అది ఎంత దూరం వచ్చిందంటే ఒంగోలు 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఒంగోలు కవాడ పాలకు చెందిన ఒక సివిల్ వాదనలో ఉంటే కేసు రిజిస్టర్ చేయాలి పోలీసు. అది మేదరమట సుబ్బయ్య కళ్యాణమ్మడి ఎంఎస్ కళ్యాణమ్మడికి సంబంధించిన వివాదం. అక్కడ వాళ్ళని నమ్ముకొని వాళ్ళ నాన్న కటోసార్ మేనేజర్ చేస్తున్నాడు, వాళ్ళ తమ్ముడు కార్ డ్రైవర్గా ఉన్నాడు. మాధవ రమేష్ అని అతను ఒక లీజ్ తీసుకొని లీజ్ చెల్లించకుండా డబ్బులు వాడుకుంటున్నాడు, వీళ్ళు తాను వేసుకున్నారు. దానికి వాళ్ళు సమాధానం చెప్పకుండా పోలీసులకు సమాచారం ఇచ్చి అతను ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే ప్రకాశం జిల్లాలో అధికార పార్టీ వైఎస్ పార్టీ వాళ్ళకే కాదు, ఇతను మాధవ రమేష్ అని అతను అతని భార్య తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులుగా పనిచేసిన వాళ్ళ భార్య సమున్నాథులపాట మండలంలో వాళ్ళు ఎంత అరాచకవాదులు అంటే ఆంధ్రప్రదేశ్ మొత్తానికి అరాచకవాదం చంద్రబాబు నాయుడు అయితే ఆ రోజుల్లో ఆ చంద్రబాబు నాయుడిని భయపెట్టారు వీళ్ళు ఆ మాధవ నడితారా అని కాదు రమేష్ అనే వాళ్ళు. ప్రకాశం జిల్లా సమీక్షా సమావేశంలో వచ్చి మీ సంఘటన దర్శి కిక్కి మీకు మీరు తాను చేస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ బహిరంగ సమావేశంలో
వైఎస్ఆర్ పార్టీ మండల నాయకుడిని కొనుక్కొని ఇక్కడికి వచ్చి ఒక జిల్లా నాయకుడికి కొనుక్కొని వాళ్ళు ఇక్కడికి వచ్చి ఒక పోలీస్ అధికారులను కొనుక్కుని డబ్బులు ఇచ్చి దగ్గర ఉండి కొట్టించారు. మా కట్టాయమే నేను అతను కళ్యాణ పాఠమో దగ్గర టిఫిన్ చేస్తున్నాడు, టిఫిన్ చేయటం నేరమా? ఏ కేసు నమోదు చేశారు? వెనుకమ్మ మీద, కట్టాసుగర్ మీద క్రైమ్ నెంబర్ 20-30 క్రైమ్ నెంబర్ రిజిస్టర్ చేశారు 8 సెక్షన్లు వేసి. ఏం చేస్తుంది? ఏం చేశారు? అక్రమ సమావేశం ఉంగళవాడ 141 సెక్షన్ ఏమైనా ఉందా? ఎందుకు కేసు నమోదు చేస్తారు? మరలా కట్టాలు తీసుకోమన్నారని 6 పోలీసులు జీపులో వచ్చి 20 గాయాలు ఉంది. ఈరోజు ఒంటి మీద నిమిషం ఆసుపత్రి చికిత్స పొందుతున్నాడు, 20 గాయాలు ఉంది. ప్రకాశం జిల్లాలో ఒంగోలులో ఫ్రెండ్లీ పోలీసు కొనసాగుతుంది. ఒంగోలు వస్తారా? రండి, కిడ్నాప్ చేసుకుని వెళ్ళండి. మేమేమన్నాం? కులాంతరం చేసుకుంటే ఒంగోలు నుంచి ఇక్కడ మన ఒంగోలు హౌసింగ్ బోర్డు కాలనీలో తరకాయల వినోదన అతను కులాంతరం చేసుకుంటే ఒంగోలు నడిపోటు నుంచి కిడ్నాప్ చేసుకొని కొడితే ఆ రోజు ఒంగోలు పడాలి. తరగ పోలీసులు పోలీసులు కేసు నమోదు చేయాలి, సిగ్గుపడాలి. అరెస్ట్ చేయలేదు. ఆ ధైర్యంతో మళ్ళీ ప్రకాంజలు ఎంత మెద పోలీసులు, అవినీతి పౌరులు, అసమర్థ పోలీసులు ఉన్నారనే తోటే మళ్ళీ వాళ్ళు వచ్చి మళ్ళీ కిడ్నాప్ చేసి మరలా కొట్టు వాళ్ళకి చిత్రహింసలు పెట్టి మా తీసుకెళ్ళారు. మళ్ళా తండ్రిని కొడుకుని తీసుకెళ్తే పోయి దండాలు 2 పోయి సిజేలు చేసుకుని దండాలు పెట్టుకుని కాళ్ళు పెట్టుకుని ముందు 4 ముసలి దగ్గర తరచు చూపిస్తారా? అసలు ముద్ద రెడ్నాథ్ చేసే దమ్ము లేదా మీకు? కిడ్నాప్ చేస్తున్నా ఒంగోలు వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో సివిల్ కేసులో అరెస్ట్ వారెంట్ ఉండే హైదరాబాద్ నుంచి పోలీసులు వస్తే లేటు ముద్దాయిని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెడితే ఇక్కడ నాయకులు మొత్తం పోలీస్ స్టేషన్ మీద దాడి చేసి తీసుకెళ్తే ఏం పోయింది మీకు బరువు? ఏముంది మీకు దమ్ముందా? వాళ్ళు కొట్టారా మీరు ఏమన్నా? వన్ టౌన్ మీద పోలీస్ స్టేషన్ మీద దాడి చేసి పోలీస్ కస్టమర్ ముద్దాయిని తీసుకెళ్తే కొట్టారా? రేప్ కేసులో ముద్దాయిని కొడుతున్నారా? మర్డర్ కేసులో ముద్దాయిని కొడుతున్నారా? గౌరవంగా తీసుకొచ్చి బెంచ్ మీద కూర్చోబెట్టి అరెస్ట్ చేయరు. చింతకుండ జీవన హత్య జరిగింది, ఎస్ఐ పడింది, సంవత్సరమైంది. దమ్ముందా మీకు పోలీసులకి? ముద్దాలు ఎవరు తెలుసు మీకు? ముద్దాలు పేరు పెట్టారు, ఎక్కడ ఎఫ్ఐఆర్ పెట్టారా? అరెస్ట్ చేశారా? దొంగలు పట్టుకుంటారు టెక్నికల్ ఆధారంగా, ఫోన్ సెల్ఫోన్ ఆధారంగా దొంగలు పట్టుకుంటారు. అంటే ఎస్ఐటీలు హత్య చేస్తే పట్టుకోరు. ఆర్డర్ మాత్రం పీసీ పల్లె మంట జరిగితే అది హత్య కాదు, యాక్సిడెంట్ నిరూపిస్తారు మీరు. అంటే మీరు పోలీసులు ఎవరు పక్క ఉన్నారు? ప్రజలకు రక్షణ ఉంటారా? దళితుల రక్షణ ఉంటారా? అగ్రగోళ కమ్ముడు పోయి మీరు కిరాయి కొండాలుగా వ్యవహరిస్తున్నారు. అంటే అందుముందు ప్రభుత్వం చేత కొట్టించేవాళ్ళు, ఇప్పుడు పోలీసుల చేత కొట్టిస్తున్నారు అగ్రపొలాలు. ఇదే తేడా అంత మించి ఏం లేదు. అందుముందు ఒక పార్టీ అధికార పార్టీ ఉన్న వాళ్ళు కమ్ముడు పోయేవారు పోలీసులు, అంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కమ్ముడు పోయి వైఎస్ఆర్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, కమ్మారెడ్డి 2-1 దళితులు మాత్రం ఓటు వేస్తున్నట్టు వైఎస్ఆర్ నాశనం అయిపోవాలి. ఆర్థికంగా నష్టపోయి అధికారంలో వచ్చి 20 మాజీ ప్రభుత్వానికి ఉన్న వయసు దళితులకి మీది కాదని నా కొడకాలి ప్రభుత్వం మాజీ అని తెలుగుదేశం కమ్మలు వైఎస్ఆర్ పార్టీ నిరూపిస్తున్న ఆచరణలో ఇదే కట్టాలని నేర్పమ్మారు. పోలీస్ స్టేషన్ కదా పలక రాని రాకుంటే మీ తాత పోలీస్ స్టేషన్ మీరా? ఎవరిది పోలీస్ స్టేషన్? ఎవరు కట్టించారు? ఎందుకు కట్టించారు? అంటే మీరు అలా అక్రమాలకు పాల్పడి డబ్బులు తీసుకొని దళితులు కొడతంటే లోపల రానిరా? పోలీస్ స్టేషన్ రామదనా మీకు ఎక్కడది? ఏ నేరాలు చేస్తున్నారు? ఏ గౌరవాలు చేస్తున్నారు మీరు పోలీస్ స్టేషన్లో? ఎందుకు రాని మనుషుల్ని ఎవరు కొట్టే చెప్పండి. మధ్యకాలంలో ఎస్ఐటి అతి కేసులు అరెస్ట్ చేసి రేపు కేసులు అంతా అరెస్ట్ చేసుకోవడం దానిని మీడియా ముందు కూడా ప్రవేశపెట్టండి. డిఎస్పీ అరెస్ట్ అయిన విషయం కూడా మాకు కూడా తెలియదు, మేము తెలుసుకుంటే తప్ప ఏమో అంత పూర్వం కదా వాళ్ళకి. అంటే ఎస్ఐటి కేసులు ముద్దాయని, రేపు కేసులు ముద్దాయని కాంగ్రెస్ సెల్ ఫోన్ ముగ్గురు పెట్టి 10 మెసేజ్ తప్ప పోలీసులు డిఎస్పీసీ ఫోటో తింటారే. మేము ఆ రోజు చేసిన ఆందోళన ఫలితంగా ఇదిగోండి ఎఫ్ఐఆర్. మేము కట్టా వినయకుమార్ మీద దాడి చేసిన వంటర్ మెసేజ్ సమందర్ బలి మరియు ఇతన్ని ప్రోత్సహించి మాదాల రమేష్ మరియా అనేతలపై ఎస్ఎస్టీ యాక్ట్ క్రైమ్ నెంబర్ 32/21 కేసు నమోదైంది. ఆ రోజు ఎస్పీ గారు ఉదయాన్నే ఎస్ఐ సంబంధం వల్లి బదిలీ చేస్తానని చెప్పారు. మంత్రి బాలన శ్రీనివాసరెడ్డి ఈరోజు బదిలీ చేయలేదు. ఎందుకు చేయలేదు? బదిలీ ఎందుకు చేయలేదు అంటే మళ్ళీ చీరాల కిరణ్ కుమార్ లాగా ఆందోళన కదా. ఏం చేస్తున్నారు ఎస్పీ గారు?
ఎస్పీగా రన్ చేస్తున్నాం. ఎస్ఎస్టి కేసు రెండు పెండింగ్ ఉండేది, ఎన్ని ఎత్తు కేసులు పెండింగ్ ఉండేది, ఎన్ని కేసులు ఆ ముద్ద నష్టిస్తున్నారు. పార్టీ వన్ సిఆర్పిసి ఇచ్చి గౌరవంగా డబ్బులు తీసుకొని పోలీస్ స్టేషన్లు ఎస్ఎస్టి కేసు నుండి కూడా డిఎస్పీకి వ్యతిరేకారండి. కల్పవృక్షాలు అయింది, వీళ్ళు కేసు కట్టడానికి ఎంత డబ్బులు, కేసు కట్టకముందు డబ్బులు, కేసు కట్టిన తర్వాత డబ్బులు, జైషన్ బెయిలించి పంపిస్తున్నారు. ఏ ముద్ద నగరకుల ముద్ద అని కూడా ఉన్న అక్షయండి. కట్టాలనుక మొత్తం కేసు పెట్టండి, కేసు పెట్టండి. మీరు కేసు పెట్టదంటే కొట్టేది ఎవరు ఇచ్చారు మీకు? వాళ్ళు ఎవరు కొట్టమని చెప్పారు? ఏ చట్టంలో ఉంది? పోలీస్ చట్టంలో ఎక్కడ మళ్ళీ ముద్ద మనిషిని కొట్టమని ఉంది? ఏ నేరంలో కొట్టమని ఉంది? ఎవరు బాధ్యత వహించాలి? సరే అందరూ కొడుతున్నారా? కేవలం దళితులనేది కొడుతున్నారు. అంటే పోలీస్ వ్యవస్థను పెట్టింది ఈ దళితులను కొట్టడానిక. అంటే ఎవరు ఓట్లు వేస్తే ఆ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం వైసీపీ నాయకుల్ని నా కార్యకర్తలను దాడి చేయడానిక. మిగతా రాజకీయ పార్టీలు ఎందుకు స్పందించవు? వైఎస్ఆర్ పార్టీ ఎందుకు స్పందించదు? నగరం నడ్డుపడ్డున జిల్లా కేంద్రం అయిన ఒంగోలులో ఒక అమాయకుని ఏ నేరం చేయనట్టు కట్టాడని కుమారుడు దళితుల మీద దాడి తాకి కిరాయి అగ్రకుల కాకి కిరాయి దాడింది. ఆయన డ్యూటీ ఆయన చేసుకున్న కళ్యాణ మండపంలో కట్టస్తు దగ్గర ఆయన డ్యూటీ ఆయన చేసుకుంటుంటే ఆ తెలుగుదేశం కమ్ముల కంప్లైంట్ ఇస్తే గట్టిగా 8 సెక్షన్ కింద కేసు కడతారు. కట్ట సుధాకర్ మాజీ కౌన్సిలర్ ఏఎంసీ డైరెక్టర్ ప్రకాశ్ జిల్లాలో మొత్తం ఒక 30-40 చరిత్ర ఉన్న కట్ట సుధాకర్ మీద 8 సెక్షన్ కింద కేసు పెడతారు. కమ్మోళ్ళు స్టేట్ తెలుగుదేశం కమ్మోళ్ళు తప్పుడు కేసు పెడితే విచారించకుండా. కానీ ఇక్కడే నడిపొట్టు రాజంపేట రెట్లు వచ్చి పురాతన భారత దాడి చేసి కిడ్నాప్ చేసుకెళ్తే ముద్దాయిలు ఆ రోజు తాలూకా బోర్డు వచ్చిన ముందు చలికి వాటికి తడిచినా కానీ ఒక్క ఆ రోజు కరోనా పేరుతో కంప్లైంట్ తీసుకురా. మీకు తెలీదా? మీడియాలో వచ్చింది మీకు తెలీదా? ఒంగోలులో ఉంది ఎస్పీని అడిగిన ఆ రోజు మీరు ఎందుకంటే ఎస్పీగా ఉంది ఒంగోలు అని. కిడ్నాప్ జరిగితే ఏం చేయడానికి మీరు ఉన్నారు? ఎప్పుడు అరెస్ట్ చేస్తారు? ఎందుకు అరెస్ట్ చేయరు? ఎవరిని పట్టుకుంటే చెల్లిపోను దొంగలు పట్టుకునేది, పోలీసులు పట్టుకునేది. అంటే ఎస్ఎస్టీ కేసులు ముద్దాన్ని పట్టుకోరు. అంటే వీళ్ళు ఎస్ఎస్టీ అత్యంత కేసులు ముద్దాన్ని ఏమో పట్టుకోరు. వీళ్ళ డిఫెన్స్ లాయర్లకు నేరం చేయలేదని వాళ్ళు అంటారు. ఇక్కడేమో ఎస్ఎస్టీల మీద అక్కడ డబ్బులు ఇస్తే అమ్ముడు పోయి తెలుగుదేశం వాళ్ళకి అమ్ముడు పోయి పోలీసులు దళిత వైఎస్ఆర్ పార్టీ దళితులను కొడతంటే ఇది వైఎస్ఆర్ పార్టీ మాట్లాడదు, ఎప్పుడైనా సైలు మాట్లాడరు. ఏది గవర్నమెంట్, ఏది పోలీస్ వ్యవస్థ? కాబట్టి వెంటనే కట్టాస్తాకర మీద కట్టా వినయ మరలా నా తాగిబండి నా చొక్కా పట్టుకున్నాడు ఎవరు కట్టా వినయ్ కుమార్ అని చెప్పి ఎస్ఐ కేసు పెడతాడు. కట్ట నువ్వు ఇకపోయితే కట్టా వినయ్ తాగుంటే ఎందుకు హాస్పిటల్ తీసుకెళ్లేదు? ఎందుకు డ్రంక్ అండ్ డ్రైవ్ చూపెట్టలేదు? డ్రైవర్ సర్టిఫికేట్ తీసుకోలేదు? నువ్వు డ్రంక్ అండ్ డ్రైవర్ సర్టిఫికేట్ తీసుకోలేదు కాబట్టి ఈరోజుకి ఆ రోజే ఇవ్వాలి, ఈరోజు ఇస్తారు, నువ్వు తాగవతరం కాదు అంటే నువ్వు తప్పుడు కేసు పెట్టావని అర్థం. ఎస్ఐ కట్టా సాగర్ మీద పెట్టిన క్రైమ్ నెంబర్ 30, కట్టామిన మీద పెట్టిన ఎస్ఐ మీద నన్ను చొక్క పట్టుకున్నాడు ఇది నేను ఉన్నా నాటకం పరిచయం కాబట్టి క్రైమ్ నెంబర్ 31 రద్దు చేయాలి. ఎస్ఐని కట్టామిన కోరుపై దాడి చేసిన సంబంధపరండి కానిస్టేబుల్ వెంకటరామని. అదేవిధంగా వీళ్ళకి కిరాయి డబ్బులు ఇచ్చి కిరాయి దాడి చేయించిన కాకి కిరాయి దాడి ఇచ్చిన తెలుగుదేశం పార్టీ చంద్రబాబు చేతి తిట్టించుకున్న అసహించుకున్న మాదా రమేష్ అనితలని వెంటనే అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేయకపోతే వారం రోజులు నీచు సోమవారంగా వచ్చిన సోమవారం కలెక్టరేట్ ముందు త్వరలోని అది పెద్ద కార్యక్రమం. ఇది మాకు జాతి గౌరవ ఆత్మగౌరవ సమస్య. ఒంగోలులో ఉన్న అన్ని భాగాలని మాతో కలిసి వచ్చే అన్ని సంఘాలని అందరినీ కలుపుకొని ఒంగోలులో దీని మీద ప్రకాశం మన ముందు దళితుల మహా ఆత్మగౌరవ ధర్మ జరుగుతుందని చెప్పి ప్రకటిస్తాం.